हेलो अंडी नमस्ते नी नवीना इवाल्ट वीडियो लो मनमु पंडगल स्पेशल रेसिपी पनस तोनल्नी ए विधंगा सिंपल गा तयार चेसुकोवाली अनेदी तेलुसुकुंदामु चाला टेस्टी गा उंटायंडी वीट तयारी कोसम मिक्सिंग बाउल लो ओक कप मैदा तीसुकोंडी इंदुलोकी ओक पाव टी स्पून बेकिंग सोडा अलागे ओक चिटिकेडु उप्पु वेसुकोंडी स्वीट्स अयिना सरे ओक चिटिकेडु उप्पु वेसुकुंटे टेस्ट अनेदी बागुंटुंदी इप्पुडु इंदुलोकी वेड चेसुकुन्नटुवंटि ओक 2 टेबल स्पून नेय्यि लेदा नूनेनि वेसुकोंडि इला वेसुकोवडं वल्ल क्रिस्पीगा वस्तायि इप्पुडु ओकसारि कलिपेसुकोंडि इला कलिपेसि चेतो मोत्तं अंता कूडा नलुपुकुंटू कलपालि इला बागा नलुपुतू उन्नट्टु कलपालि ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం నార్మల్ గా చపాతి పిండి ఈ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి ఇలా పిండి అంతటిని కూడా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కాసేపు నానుతుంది పిండి అనేది ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా పొడి పిండి సహాయంతో పొడవు ఎక్కువగాను వెడల్పు తక్కువగా ఉండేలాగా ఇలాగ రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పొడవు కొంచెం ఎక్కువ ఉండాలండి అలాగే కొంచెం వెడల్పు తక్కువ ఉండాలి మాక్సిమం మీకు వీలైనంత పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఇలాగా చేసుకున్న తర్వాత దీన్ని మనము నైఫ్ తో అంచులకి టచ్ అవ్వకుండా మధ్యలో మనం కట్ చేసుకోవాలి వీడియోలో కనిపిస్తుంది కదా అంచులని వదిలేసి మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని అంచుల్ని చేతితో కొంచెం గట్టిగా అంటుపెట్టినట్లయితే అంటుకుపోతుందండి ఇది మైదా పిండి కాబట్టి వెంటనే అంటుకుపోతుంది చక్కగా విడివిడిగా రేకుల్లా వస్తాయి ఇప్పుడు నూనె వేడి చేసుకొని తగినన్ని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇవి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి వేగేటప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక 3 లేదా 4 వేసుకొని వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి మంచి క్రిస్పీగా వస్తాయండి వీటిని మనం పాకంలో వేయకుండా డైరెక్ట్ గా ఇలా కూడా తినచ్చు బాగుంటాయి పాకంలో వేయకూడదు అనుకుంటే కనుక పిండిలోకి కాస్త వాము అలాగే కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత వీటిని అయితే పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు మనము వీటికి పాకాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం మీరు పిండి ఎంత అయితే తీసుకున్నారో దాంట్లో సగం క్వాంటిటీలో షుగర్ ని తీసుకోవాలి ఒక కప్పు పిండి తీసుకుంటే 1/2 కప్ పంచదార అలాగే 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి పంచదారకి సమానంగా నీళ్లు పోసుకోవాలి అలాగే పంచదార అనేది పిండికి సగం తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కరిగిపోయి తీగ పాకం వచ్చేంత వరకు మనం దీని అయితే తయారు చేసుకోవాలి తీగ పాకం రావాలండి కొంచెం ఇలా మొత్తం అంతా కూడా కరిగిపోయి పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం యాలకుల పొడి వేసుకుందాము చెక్ చేయండి ఒకసారి ఇలా తీగలాగా టచ్ చేస్తే తీగలా సాగాలి పాకం అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా ఎక్కువ సేపు ఉంచుకుంటే మనకి ముద్దది పాకం అనేది రెడీ అయిపోతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పనస తొనల్ని ఈ పంచదార పాకంలో ఒకసారి డిప్ చేసి తీసేసుకోవాలి వెంటనే ఇలాగా అద్దె తీసేసుకోవాలి లేదంటే బాగా పట్టేసుకుంటుంది జస్ట్ మనం ఒకసారి పాకంలో రోల్ చేసినట్లు చేసి పక్కన పెట్టేసుకుంటే చక్కగా మనకి ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునేటువంటి పనస తొనలు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి చాలా ఈజీ వీటిని తయారు చేసుకోవడం మీకు నచ్చాయా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని పైన మీకు ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి